ఎట్రాడు చూసేది ఎప్పుడు జరిగేది కదా. అవును, నీకు తెలిసిన అల్లూరు సీతారామరాజు కథ చెప్తున్నావు కదా. అవునయ్యా. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తానయ్యా. అల్లూరు సీతారామరాజు గారు పుట్టి పెరిగింది మన్నెంలోనే కదండి. మరి మన్నెంలో బాణాలు పట్టుకుని తిరుగుతారు కదేటి. అక్కడ ఉన్న వాళ్ళు అందరితో పాటు ఈయన కూడా విలువ నేర్చుకున్నాడు. ఒకరోజు నేను ఏటకెళ్తానన్నాడు. అక్కడ వాళ్ళందరూ అతని మాటలన్నీ గుండెలు పోసుకున్నారు. వెళ్తే వెళ్ళావు కానీ ఓ పక్కగా నిలబడు, అంతేగాని ఏదైనా అడవి జంతువు వస్తే ఎదురాలకు చంపేస్తుంది అన్నారు. అలాగే అని ఏటకు బయలుదేరాడు. అడవి జంతువు ఎదురుపడ్డది, అందరూ భయపడ్డారు. రాజుగారు ఊరుకుంటాడు ఏంటి, ఎంతమంది వద్దనో ఎదురెళ్ళాడు. బాణాలు బలంగా వేసి దాని ప్రాణాలు కాల్చేసాడు. ఏంటి బావా, అక్కడికి విషయం మర్చిపోయావా? ఎంతేంటి? 3. ఆ 140 మీదకి ఎక్కు మనం. ఆ 140 మీదకి ఎక్కు. అయ్యగారికి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల దొరకండి, ఇలాంటి ఐడియాలు బలికి వచ్చేస్తాయి. ఎవరికిద్దాం? రాఘవేంద్రరావుకి ఇవ్వండి, చాలా కరెక్ట్ అయిన మనిషి. వడ్డీ ఎంత? 10. పట్టుకెళ్ళి ఇచ్చే. ఆ చావు బతుకుల్లో ఉండండి, నేను చేద్దాం. చెప్పాయి. వాల్తేరు గురువు వాడికి రక్తం ఇచ్చి కాపాడాడండి. ఆ నల్లసీని గారు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడండి. ఆ గురువు మొన్న కేసు విషయంలో సరాసరి స్టేషన్కి వచ్చేసాడండి. మేమంతా ఎంతో భయపడిపోయాం. వాడిని మీరు ఒక చూపు చూడకపోతే వాడు మీకు రేపు ఏకు మేకై కూర్చుంటాడు. ఏమైంది బాబా? ఎవరా గురు? ఎవరికి రా గురు? మీరే కదా మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళింది. కావాలంటే ఈ బోట్ లో వాళ్ళందరిని అడగండి, మేము ఇచ్చింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. మేమెందుకు అబద్ధం ఆడతాం గురు? ఏటి గురు, సింహాచలం మనుషులు దారి తప్పి కొత్తగా ఇటు వస్తున్నారేంటి? రాయ్, మీరు ఎందుకు వచ్చారో చెప్పకుండానే తెలుస్తుంది. బతుకు మీద ఆశలు అనడం ముందుకు రండి. నా చెయ్యికి పని చెప్పి చాన్నాళ్ళు అయ్యింది. రే వద్దురా రే, గురువు మీద చేయొద్దు, నీ మంచికే చెప్తున్నా. రే వద్దు, రే రే వద్దు వద్దు వద్దు. ఇక మీకు సావు శంక వేరా రే. చెయ్యు, నేను టీ తాగుతా.
ఏంటి గురు ఇది విచిత్రంగా ఉంది, సింహాచలం మనుషులు కొట్టిపడేసినోడికి నువ్వు రక్తం ఇచ్చి కాపాడినావంట, వాడు పోలీసులకి సింహాచలం మీద కంప్లైంట్ ఇచ్చాడంట, వాడు నిన్ను వేసేసామంటే ఇదిగో ఈ యదవులు నిన్ను వేసేయడానికి వచ్చారు. రాయ్, సింహాచలానికి నేను చెప్పానని చెప్పు, ఆడుతో పా నేను తోపా అన్న విషయంలో చిన్న గ్యాప్ తీసుకున్నానంటే ఆ గ్యాప్ ఫిలప్ చేసి వస్తే నువ్వు ఉప్పు చేపలా ఊరేస్తా, నాతో పెట్టుకోవద్దు. ఎల్రా. అవును గురు, నీకెప్పుడు రక్తం తీసేయడమే కదా అలవాటు, నాకు తెలియకుండా రక్తం ఎప్పుడు ఇచ్చావు గురు? అదా, నా రక్తం ఇంకోటి బాడీలో ఎక్స్ట్రాగా ప్రవహిస్తుందిలే, ఆడిచ్చుంటాడు. అర్థం కాలేదే. నాతో కలిసి పుట్టినోడు వచ్చుంటాడు, మామూలు తీసుకోవడంతో పాటు రక్తం కూడా ఇచ్చిల్లుంటాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కార్లు వచ్చి దూకేశాను, అటుగా వెళ్తున్న లారీ ఎక్కితే అది వాల్తేరులో ఆగింది. నువ్వు నాకు పరిచయమైనప్పుడు నువ్వు పుట్టిన దగ్గర నుండి అనాథమే అనుకున్నాను. కాదహే, మా అమ్మే నన్ను అనాథం చేసింది, ఇద్దరిలో దత్తత ఎవరిని తీసుకుంటావని అడగకుండానే మా అమ్మే నన్ను వాడి ముందుకు తోసింది, నాకెలా ఉంటుందిరా? అప్పటి నుంచి నేను ఒక మూడు విషయాలు మర్చిపోలేకపోతున్నాను. ఒకటి, నన్ను దత్తతిచ్చిన మా అమ్మ. రెండోది, నా ఒంటరి జీవితం. ముఖ్యంగా మూడోది, నా కళ్ళ ముందే మా నాన్నని దారుణంగా పొడిచి చంపిన ఆ మానవ మృగం. అందుకే నేటి నీ మీద ఎవరిని తిరగబడితే ఇంత ఆవేశపడుతున్నావు?